आदिवासी गिरिजन कोंडरेड्लु अडवुल नुंचि अभिवृद्धि वैपु अडुगुलु वेयालनि तेलंगाण गवर्नर तमिळिसै सौंदरराजन् आकांक्षिंचारु। अडवुले जीवन विधानंगा सागुतुन्न वारिकि वैद्यं विद्य उपाधि मार्गालु अंदिनप्पुडे निजमैन प्रगति साधिस्तारनि स्पष्टं चेशारु। वारि जीवन विधानंलो मार्पु तीसुकोच्चेंदुकु तनवंतु कृषि चेस्तानि भद्राद्रि जिल्ला पर्यटनलो गवर्नर हामी इच्चारु। भद्राद्रि కొత్తగూడెం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు భద్రాద్రి రాములవారి పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్న గవర్నర్ రెండో రోజు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు। దమ్మపేట మండలం పూసుకుంట అశ్వరావుపేట మండలం గోగులపూడి ఆదివాసీ ప్రాంతాలకు చెందిన కొండరెడ్లతో ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్నారు। కొమ్ముకోయ నృత్యంతో ఆదివాసీలు గవర్నర్కు ఘన స్వాగతం పలికారు। రెండు గ్రామాల ప్రజలతో గవర్నర్ మాట్లాడి వారి జీవన స్థితిగతులు ఆహారపు అలవాట్లపై ఆరా తీశారు। పూసుకుంట గోగులపూడి గ్రామాల్ని దత్తత తీసుకున్నట్లు తెలిపారు। దత్తత గ్రామాలకు గవర్నర్ నిధుల నుంచి 44 లక్షల 32 వేల నిధులు మంజూరు చేశారు। మంచినీటి నల్లాలు ఉచిత వైద్య సేవల విభాగం గవర్నర్ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ అదనపు తరగతి గదుల నిర్మాణాలు గోగులపూడి గ్రామంలో నిర్మించనున్న కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన చేశారు। అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు పెడుతున్న ఆహార పదార్థాలను పరిశీలించారు। గవర్నర్ తమిళిసై వైద్యురాలి అవతారం ఎత్తారు। కొండరెడ్లకు స్వయంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు। వ్యాధి లక్షణాలు ఉన్న వారికి హైదరాబాద్ లో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు। ఆదివాసీ గ్రామాల పర్యటన అనంతరం మణుగూరు భారజల కర్మాగారాన్ని సందర్శించారు। మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నా సంకల్పం। నేను మళ్ళీ ఒకసారి వస్తాను, మీరు మరింతగా అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నాను। ప్రభుత్వం చేపట్టిన ఎన్నో మంచి పదకాలు మీకు అంతలో అధికారులు కృషియాలి। కొండర లేట్లను అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చేందుకు పని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను। గవర్నర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొచ్చి రెండు రోజుల పాటు ఉన్న కలెక్టర్ ఎస్పీ ఐటిడిఏ పీఓ వంటి అధికారులు అటువైపు చూడలేదు। అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా దూరంగానే ఉన్నారు। తన నియోజకవర్గ పరిధిలోని గిరిజన గ్రామాల్ని గవర్నర్ దత్తత తీసుకున్నా ఎమ్మెల్యే స్పందించలేదు।